హాయ్ అండి అందరికీ. ఈరోజు నాటుకోడి నిల్వ పచ్చడి పడుతున్నానండి. ఊరగాయ పచ్చడి నాటుకోడి తీసుకొచ్చారు, శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇది 1 కేజీన్నర ఉందండి మాంసం. 1 కేజీన్నర మాంసానికి ఏమేమి మసాలాలు పడతాయి అనేది చూపిస్తానండి. 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి, ఇవి బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకున్నాం కదండి, కుక్కర్లో వేసేసుకుంటున్నాను. కుక్కర్లో వేసుకొని 1-10 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. నాటుకోడి కాబట్టి ఇది కొద్దిగా లేతగానే ఉందండి, అందుకే 1-10 విజిల్స్ అయితే ఉడికిపోద్దండి. కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. కుక్కర్ విజిల్ వచ్చే లోపు మనం మసాలా రెడీ చేసుకుందామండి. మసాలా వేపుకోవాలి కదా. మూడు స్పూన్లు ఆవాలు వేస్తున్నానండి. మెంతులు కొద్దిగా మెంతులు వేసుకుంటున్నానండి. 1 స్పూన్ 1/2 వేసానండి. ఆవాలు వేగిపోయినాయండి, చిటపటలాడుతున్నాయి కదా, తీసేసుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు గరం మసాలా వేపుకుందామండి. గరం మసాలాకి 4 స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నానండి. రెండించులు దాల్చిన చెక్క అండి. 1/2 యాలక్కాయలండి. 10-15 లవంగ మొగ్గలు వేసుకుంటున్నానండి. అంటే మీ ఘాటుకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ధనియాలు కొద్దిగా వేగినాయి కదండి, ఇందుట్లోనే ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకుంటున్నానండి గసగసాలు. వేగిపోయినాయండి, దించేసుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. పది విజిల్స్ అయిపోయినాయండి. కుక్కర్ ఆపేసుకున్నాను, స్టవ్ ఆపేసుకొని మొద్దీసి పెట్టుకున్నాను. చూడండి చక్కగా ముక్క అయితే ఉడిగిపోయింది. మనకి ఇలాగ 50% ఉడికితే సరిపోద్దండి, మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కదా. చికెన్ ఫ్రై చేసుకోవాలి కదండి, ఫ్రై చేసుకోవడానికి 1 కళాయి పెట్టుకున్నాను. మందపాటిది పెట్టుకుంటే ఫ్రై అయినప్పుడు మాడకుండా ఉంటుందండి. ఒక 1/2 కేజీ వరకు నూనె పోస్తున్నానండి. 1/2 ఆయిల్ వేడెక్కింది కదా, మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నానండి.
మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకుంటే లోన వరకు బాగా వేగుతాయండి. మొత్తం ఒకసారి వేసేసుకుంటానండి, నూనె ఎక్కువే పోసాను కదా. చికెన్ ఫ్రై అయ్యేలోపు మసాలా పట్టేసుకుందామండి. ఇందాక వేపుకున్నాను కదా చల్లారిపోయినాయి. ముందు ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకుంటున్నానండి. ఆవాలు మెంతులు ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. మసాలా కూడా ఈ ధనియాలు ఇవి వేపుకున్నాం కదండి కూడా చల్లారిపోయినాయి, మిక్సీ పట్టేసుకున్నాం. మసాలా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పట్టుకుందాం, మిక్సీ పట్టుకుందామండి. ఒక 50 గ్రాములు ఉంటుందండి అల్లం, ఒక 50 గ్రాములు అల్లం తీసుకున్నాను. అలాగే 3 పెద్దపాయలు వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నానండి. ఇవి కూడా వేసేసుకొని మెత్తగా నీళ్ళు పోసుకోకూడదండి, నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ పోయకుండా చక్కగా మెత్తగా పట్టుకున్నానండి. చూడండి ఎర్రగా వేగిపోయినాయి కదండి, స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా వేగితే సరిపోద్దండి, ఇంతకంటే వేగకూడదు. ఇలా వేగటానికి నాకు 15 నిమిషాలు పట్టిందండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను కదా. ఇలా గలగలలాడేలాగా వేగితే చికెన్ పచ్చడికి చాలా బాగుంటుందండి. చికెన్ ముక్కలు పక్కకు తీసేసుకున్నాను కదండి, ఇప్పుడు ఉన్న మిగిలిన ఆయిల్లోనే మనం మసాలాలు వేపుకుందామండి. స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకుంటున్నానండి. మసాలాలు వేగేటప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ వేపుకుందామండి. అల్లం వెల్లుల్లి ఇలాగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. నేను మూగుడు మార్చేసానండి, ఈ మూగుట్లోంచి తీసి దీంట్లో అయితే వేశాను. ఇది నూనె పొంగుతుందండి అందుకని నేను ఇలా వేసాను. ఇది కొద్దిగా పెద్దగా ఉంది కదండి, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి నేను పెద్ద మూగుడు అయితే పెట్టానండి. మాడకుండా వేపుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లిపాయని.
అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయింది కదండి, ఇప్పుడు ముక్కలు చికెన్ ముక్కలు వేసేసుకుంటున్నానండి. చికెన్ ముక్కలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేపుకోవాలండి. ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకున్నాను కదండి, అవి వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఈ మసాలాలు వేగేటప్పుడు మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే మసాలా మాడిపోద్దండి. మనం నూరు పెట్టుకున్న గరం మసాలా వేసుకుంటున్నానండి, కొద్దిగా ఆపేసాను. మనం కారం ఘాటు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి మసాలా. 1.5 కేజీ ఉంది కదండి చికెన్, నేను ఊరగాయ కాడిచ్చిన కారం అండి ఇది, 1 గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ కారం తీసుకున్నాను కదండి, ఆ గ్లాస్తోనే కొలతగా అరగ్లాస్ కంటే కొద్దిగా తక్కువ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ తగ్గించి వేసుకొని కొద్దిగా ఆపేసానండి, తర్వాత చూసి వేసుకోవచ్చు. చాలా అంతా వేగిపోయిందండి, స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి, ఇది చల్లారిన తర్వాత నిమ్మరసం పోసుకోవాలి. బాగా చల్లారనివ్వాలండి, వేడి మీద పోస్తే చేదు వచ్చేస్తుంది. ఇలా జాడీలో కానీ ఇలా గాజేసాలో కానీ పెట్టుకుంటే 5-6 నెలల వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. నేను గాజేసాలో వేసుకుంటున్నానండి. చూసారు కదండి, నాటుకోడి నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది 3 రోజులు మగ్గిన తర్వాత 4వ రోజు తింటే చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదండి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. అలాగే మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.